కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాజధానికి శంకుస్థాపన చేసి మూడు సంవత్సరాలు ఈరోజుతో పూర్తయింది. ఈ మూడు సంవత్సరాల్లో సాధించింది ఏమిటంటే, అక్కడ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల గేదెలను మేపుకోవడానికి మేత, శంకుస్థాపన చేసిన స్థలంలో పిచ్చి మొక్కలు పెరగడం తప్పితే, ఏదైతే గ్రాఫిక్స్తో చూపించి ప్రజల్ని మభ్యపెట్టాడో చంద్రబాబు నాయుడు గారు, ఏదైతే సింగపూర్ నేను ఇక్కడ దించేస్తాను, మీరు సింగపూర్ వెళ్ళక్కర్లేదు, సింగపూర్ కంటే కూడా మెరుగైన రాజధాని ఏర్పాటు చేస్తానో, ప్రపంచ స్థాయి రాజధాని ఏర్పాటు చేస్తానో చంద్రబాబు నాయుడు గారు, మోడీ చంద్రబాబు ద్వయం ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామని చెప్పిన వాళ్ళు ఆఖరికి చేసింది ఏమిటంటే, నిన్న మొన్న క్యాబినెట్ మీటింగ్ పెట్టి అక్కడ చేయని పనులకి 4.5 కోట్లు చెల్లించమని చెప్పేసి అధికారులకి ఆదేశాలు ఇవ్వటం తప్పితే ఏమీ చేయలేదని చెప్పేసి మీకు మనవి చేస్తామన్నా. నేను దేశవ్యాప్తంగా అందరూ, అన్ని రాజకీయ పక్షాలు, మేధావులు అందరూ కూడా స్విస్ ఛాలెంజ్ మెథడ్ కరెక్ట్ కాదు, దాని మూలంగా మనం నష్టపోతాము, మన రాజధానిని విదేశీయుల చేతిలో పెడుతున్నాము అని గగ్గోలు పెట్టినా కూడా, పెడచెవిని పెట్టిన చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ మీద తనకున్న ప్రేమతో వాళ్ళ ముందు వంగి వంగి కోర్ క్యాపిటల్ని వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. కానీ ఈ రోజుటి వరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలా. కనీసం ఆ సింగపూర్ కంపెనీలు మన రాష్ట్ర ప్రభుత్వానికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నంలోనే లోపం ఉంది, చిత్తశుద్ధి లోపించింది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. భూములిచ్చిన రైతులు నష్టపోయారు, చక్కగా పంటలు పండించుకునే రైతులందరూ కూడా ఈరోజు పనులు లేక ప్రభుత్వం చెప్పిన కౌలు కానివ్వండి, ఉపాధి కోల్పోయిన వారికి నెల నెల ఇచ్చే పెన్షన్ కానివ్వండి, ఇవన్నీ రాక భూములు ఇచ్చిన రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మన రాష్ట్ర రాజధాని వస్తుంది కదా అని చెప్పేసి ఎదురు చూసిన వాళ్ళు మోసపోయారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఆఖరి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే చేసేది, ఒక కొత్త సిస్టమ్ని ఏర్పాటు చేశారు. బహుశా ఆంధ్రప్రదేశ్లో ఇంజనీర్లు ఏ విధంగా అయితే మురుకోపాలు కట్టగలరని చెప్పేసి నమ్మకంతో ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్టర్లు కూడా వాళ్ళంతా చేత కాని వాళ్ళని చెప్పేసి భావించి ఉంటారు. అందుకనే ఒక్కొక్క టెండర్ విలువ 1000 కోట్లు, 1500 కోట్లు, అంటే రాష్ట్రంలో ఏ కంపెనీ కూడా ఎలిజిబిలిటీ లేని విధంగా టెండర్లు సృష్టించి తలాతోక లేని విధానంలో వర్క్లన్నీ కూడా ఒక గ్రూప్గా సృష్టించి దానికి ఎవరైతే ముడుపులు 10%, 15% ఏకమొత్తంగా ఒకేసారి క్యాష్ ఇవ్వగలరో ఆ విధంగా టెండర్లు తయారు చేసి చంద్రబాబు నాయుడు గారు ఈ రాజధాని నిర్మాణం అనేది ఒక సంపాదనకు ఒక ఆయుధంగా మలుచుకున్నాడని చెప్పేసి మేము ఒక్కడ సవినీగా మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటున్నానంటే, ఒక జనరల్గా రోడ్ వర్క్స్ అంటే R&B చేస్తుంది, ఏదైనా చెరువులు అంటే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేస్తుంది, లేదన్నా గ్రీనరీ అంటే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ చేస్తుంది, అట్లా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు వివిధ వర్క్లు చేస్తారు. ఎలక్ట్రికల్ ఉంటే ఎలక్ట్రిసిటీ ట్రాన్స్కోనో జెన్కోనో చేస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా డిజైన్స్ వాళ్ళే, డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్లు ఒకే వరకు, సీవరేజ్ పైప్ లైన్ ఒకే వరకు, వేస్ట్ వాటర్ పాండ్స్ ఒకళ్ళే, గ్రీనరీ ఒకళ్ళే, అంటే ఇవన్నీ కూడా అంటే ఆయన ఆశించిన 1000 కోట్లు, 1000 కోట్లు పైబడి విలువ వచ్చే వరకు కూడా అన్నిటినీ కలిపేసి
తనకి కావాల్సిన కాంట్రాక్టర్కి ఇచ్చుకునే ఒక కొత్త విధానాన్ని సృష్టించి ఈయన దోపిడీకి దిగుతున్నా తప్పితే ఏమీ లేదని చెప్పేసి కూడా మీ దగ్గర శవణిగా మనం చేస్తాను. నేను ఈ విధంగా రాజధాని కాదు అన్నీ కూడా ప్రజలకి అరచేతుల స్వర్గం చూపిస్తావు. సింగపూర్ సింగపూర్ అని చెప్పేసి ఆఖరికి దీన్ని ఒక దోపిడీకి ఒక మార్గంగా మలుచుకున్నారని చెప్పేసి మనం చేస్తామని నేను ఈరోజు చెప్తా ఉన్నారు. కేంద్రానికి ఏమీ ఇవ్వలేదని చెప్పేసి, కేంద్రం ఏమి ఇవ్వలేదు రాజధానికి అని చెప్పేసి, ఆ రోజు చెంబు నీళ్లు గుప్పుడు మట్టిస్తే చంకలు కొట్టుకున్న చంద్రబాబు నాయుడు గారు, 4 సంవత్సరాలు బీజేపీ కేంద్ర ప్రభుత్వం చంకనాకిన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కళ్ళు తెలుసుకున్నట్లు మాకు అన్యాయం చేసింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి వాపోవటం ఎంతవరకు సబబో ఏమిటి, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో ఉన్న చిత్తశుద్ధి ఏంటో ఒకసారి మనందరం కూడా ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తాను. నేను కేవలం తన దోపిడీకి ఎక్కడైతే అడ్డుకట్ట పడుతుందనో లేదా దోపిడీ అంతా ప్రపంచానికి తెలిసిపోయిద్దనో ఉద్దేశపూర్వకంగానే కేంద్రాన్ని దీంట్లో ఇన్వాల్వ్ చేయకోకుండా, కేంద్ర నిధుల కోసం ప్రయత్నం చేయకోకుండా అంతా కూడా ప్రైవేటైజేషన్ పేరు మీద లేకపోతే బాండ్స్ పేరు మీద తను దోచుకున్న డబ్బుని మళ్ళీ ఇదే రాజధానిలో పెట్టుబడిగా పెట్టే విధంగా మొన్న బాండ్స్లో ఏ విధంగా 9 మందితో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయించారో మనం అందరం కూడా చూసాం. ఇంత దోపిడీ ముఖ్యమంత్రిని చరిత్రలో ఎక్కడ కూడా చూడమని చెప్పేసి మనం చేస్తున్నాను. ఈ రాజధానిని ఈ ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం దోపిడీకి ఒక ఆయుధంగా మలుచుకుందని చెప్పేసి మేము ఒకటి సవణిగా మనం చేస్తున్నాం. అదేవిధంగా అగ్రిగోల్డ్ మీద ఈరోజు చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. 4.5 సంవత్సరాలు అయింది, ఎన్నికలు దగ్గరికి వస్తూ ఉన్నాయి, దాదాపు మన రాష్ట్రంలోనే 20 లక్షల మందికి 20 లక్షల కుటుంబాలకు సంబంధించిన విషయం, దీన్ని ఏదో ఓట్ల రూపంలోనే చూస్తున్నారు ఈ రాష్ట్రంలో. కానీ మొట్టమొదటి నుంచి కూడా ప్రాక్టికల్గా మోసపోయిన ప్రజలకి మేలు జరిగే విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చూపించిన విషయాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తున్నాను. ఎన్ని నాటకాలు ఈ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆడుతుందో మనం ఒకసారి గమనించాలి. ఎప్పుడైతే ఈ స్కామ్ బయటపడిందో మీరందరూ కూడా ఏమీ బాధపడక్కర్లేదు, ఆస్తులు చాలా ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన కమిటీ నరసింహమూర్తి గారు, ఇప్పుడు మొత్తం కేబినెట్ మొత్తాన్ని చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్న కుటుంబరావు గారు, వీరిద్దరూ కలిసి పత్రిముఖంగా చెప్పారు అగ్రిగోల్డ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ వాల్యూనే దాదాపు 7-8 వేల కోట్లు ఉంది, మార్కెట్ వాల్యూ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు నష్టపోయిన దాదాపు 20 లక్షలు అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన 20 లక్షల కుటుంబాలకి భరోసా కల్పించిన కుటుంబరావు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు దాన్ని అన్ని విధాల నీరు గార్చుకుంటూ ఒక విధానం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం నీరు గార్చుకుంటూ దాని ఆస్తుల్ని ఏ విధంగా హస్తగతం చేసుకోవాలా అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ ఆలోచనలో ఆ హైలైన్ చుట్టూతోనే ఏ విధంగా అయితే ప్రేతాత్మ కోరికలు తిరగకపోతే అక్కడే కొట్టుకుంటూ ఉంటుందో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ల ఆలోచన అంతా కూడా ఆ హైలైన్ చుట్టూతోనే తిరుగుతూ దీనికి అనేక రకాల డ్రామాలు ఆడుతున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. ఎందుకు ఎస్ఎల్ గ్రూప్ ఎవరైతే ఈ హైలైన్ టేక్ ఓవర్ చేసుకోవడానికి వచ్చారో ఒకసారి మేము టేక్ ఓవర్ చేస్తామంటారు, ఇంకొకసారి మేము చేయమంటారు, ఇంకొకసారి లేదు లేదు మేము చేస్తాము అంటారు, ఇంకొకసారి ఏమో ప్రభుత్వం మాకు సహకరించట్లేదు మా డిపాజిట్లు తిరిగి ఇవ్వండి అని చెప్పేసి అంటారు. ఈ మధ్య కాలంలో ప్రత్యేక హోదా కోసం చర్చల కోసం ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదాను పక్కన పెట్టి అమర్ సింగ్ సుభాష్ చంద్రబోస్ ఈ పెట్టుబడిదారి కంపెనీలతో రహస్యంగా ఎవరికి తెలియకోకుండా అర్ధరాత్రి మీటింగులు ఏర్పాటు చేస్తారు ఏమిటో ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. నువ్వు ఎన్ని నాటకాలు ఆడినా చంద్రబాబు నాయుడు గారు, కేవలం ఒక 1182 కోట్ల రూపాయలు మాత్రమే, అది ఒక పెద్ద అమౌంట్ కాదు ఈ రాష్ట్రానికి. 1.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రం, దాదాపు 1.5 లక్షల కోట్లు నువ్వు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దించేసిన నువ్వు 1182 కోట్లు దాదాపు 14 లక్షల మంది తెలుగు ప్రజలకి మేలు జరిగే విధంగా ఖర్చు పెట్టడం ఎక్కడా కూడా ఇబ్బంది ఉండదు. ఏ నిబంధనలు కూడా అడ్డురావు కావాలంటే నువ్వు చేయని పన్నులకి బిల్లులు చెల్లించడం కోసం
మీ కార్యకర్తలకి ఇసుక పేరు మీద దోపిడీకి అవకాశం ఇచ్చే విధంగా కేబినెట్లో చర్చిస్తున్నారు కదా. ఇసుక మీద రోజుల తరబడి మీటింగుల తరబడి మీరు చర్చించారు కదా. 1182 కోట్ల రూపాయలు 14 లక్షల చిన్న మదుపుదారులను కాపాడటం కోసం ఇద్దామని చెప్పేసి కేబినెట్ తీర్మానం చేసి ఇస్తే ఏ నిబంధన కూడా అడ్డం రాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి మనవి చేస్తాను. కానీ నీకు ఉద్దేశం ఈ 20 లక్షల మంది బాధితుల కంటే కూడా ఆ హైల్యాండ్ హాయ్ హాయిగా దాన్ని స్వాధీనం చేసుకోవాలనే కోరిక తప్పితే నీకు ఎక్కడ కూడా వేరేది లేదు. నీది నీ కుటుంబం యొక్క ఆలోచన ఒక్కటే. చరిత్రలో ఆంధ్రప్రదేశ్లో అత్యంత ధనవంతుడిగా వెలిగిపోవాలనే నీ ఆశ. అందుకనే ఈ కేబినెట్లో కానీ ఈ అగ్రిగోల్డ్లో కానీ భూముల్ని కాజేయటానికి నువ్వు పూనుకున్నావని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను. దయచేసి మరి బీజేపీ వాళ్ళు చేస్తా ఉన్నారు వారికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ స్కామ్ ఏదైతే ఉందో కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది కాదు, ఇది 4 రాష్ట్రాల్లో దాదాపు 32 లక్షల కుటుంబాలకి సంబంధించిన వ్యవహారం. ఇది ఏదో 1000 రూపాయలు ఏదో 10 లక్షలు 10 కోట్లకు సంబంధించిన విషయం కాదు. ఇది దాదాపు 6-7 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్. దీంట్లో అనేక రకాలుగా ఈ 4 సంవత్సరాల్లో ఇదే ప్రభుత్వం ఎన్ని రకాలుగా మాట మార్చిందో, ఎన్ని రకాలుగా విలువల్ని తగ్గించుకుంటూ వస్తుందో. ఇదే ప్రభుత్వానికి సంబంధించిన డిపార్ట్మెంట్లో మార్కెట్ వాల్యూ ప్రకారం 25 వేల కోట్లు అన్నారు, రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం 8 వేల కోట్లు అన్నారు, తర్వాత ఎస్ఎల్ గ్రూప్ ఏదో 4500 కోట్లు అంది. ఈరోజు కుటుంబరావు గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ చూశాను నేను, వైట్ మనీ ఇవ్వాలి, వైట్ మనీ ఎవరి దగ్గర ఉండదు కాబట్టి తక్కువ రేట్లకు పోతే ఇవన్నీ 2500 కంటే కూడా ఎక్కువ రాదని చెప్పేసి ఎస్ఎల్ గ్రూప్ లేకపోతే కుటుంబరావు గారు చెప్పారంటే దీన్ని 25 వేల కోట్ల నుంచి ఉద్దేశపూర్వకంగా చాలా తెలివిగా 2500 కోట్లకి తీసుకొచ్చారు. దీంట్లో అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవటం కోసం మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి. మీరేదో ఎన్నికలు వచ్చినాయి 20 లక్షలు అంటే దాదాపు 70-80 లక్షల ఓట్లకు సంబంధించిన విషయంగా మీరు చూడద్దు. దీంట్లో జరిగిన అవినీతిని బయటపెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 1182 కోట్లు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా సూచిస్తూ వస్తున్నారో ఆ 1182 కోట్లు విడుదల చేసి ఆ 14 లక్షల కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా పనితీరుని మేము సమీక్షించుకున్నాం, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహిస్తున్నామో, పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా ప్రజలకు వెళ్తున్నాయో, ప్రభుత్వ వైఫల్యాల మీద ఏ విధంగా కోఆర్డినేటర్స్ ఫైట్ చేస్తున్నారో కాన్స్టిట్యున్సీలో, వాటన్నిటిని కూడా సమీక్షించుకున్నాం. సమీక్షించుకుని పనితీరుని మెరుగుపరచడం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలని మెరుగుపరచడం కోసం ఏ విధంగా పనిచేస్తున్నది సమీక్షించుకున్నాం. ఏం క్లారిటీ అయితే ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ క్యాండిడేట్ ఎవరనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరం కూడా ఆమోదం తెలిపాం.